క్షేత్రంలో అందరూ అటువంటి మహానుభావులే మీరు పెట్టేవాళ్ళు. సనక సనందనాథులు అక్కడ మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారట పాండురంగ క్షేత్రంలో. విష్ణు భక్తులు, 5 ఏళ్ల పిల్లలు, నిత్య దిగంబరులు, మహాజ్ఞానులు, అంచేత ఎవరం లేదు. ఎవరు అన్నం ఆకలేసిన వాడికి అన్నం పెట్టేయడం, అలా పెట్టేసేయండి, ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అది ఆ పుణ్యాన్ని మీరు లెక్క పెట్టలేరు అన్నాడు. అంత వెంటనే అలా చెప్పి ఆ పాండురంగస్వామి యొక్క ఆలయము దాని విశేషాలు వర్ణిస్తున్నాడు. ప్రత్యేకించి 4 వాకిళ్ళు ఉంటాయి పాండురంగని ఆలయానికి. లోపల స్వామి ఇదిగో ఇలాగ కటిహస్త సమన్విత కౌస్తభాంగు ఇంది విభు ఇంద్రనీయుల నేప దేహు అన్నట్టుగా ఇలా నుంచుని ఉంటాడు దర్జాగా. నాకేమిటన్నట్టుగా, నన్ను నమ్ముకుంటే నీకేమిటన్నట్టుగా. ఆయన ఆలయం వాకిళ్ళని వర్ణిస్తున్నాడు చూడండి. నలువ మొగములెట్లు సృజన ప్రథమాగమునందలిర్చు అన్నలువున సిద్ధ సజ్జనర నాగమరుద్వర యోగి మండలీక లక లగుంఫితంబులై కాంచన చారువులైన 4 వాకిళుల వెలుంగు ఉన్నత నికేతన రాజమునన్ ప్రసన్నుడై. అద్భుతమైన శైలి శయ్య చూడండి పద్యంలో. ఇంత దర్జాగా ఏం నిలబడి ఉన్నాడే, అంత దర్జాగా ఉంది పద్యం కూడా. కేవలం గణములు ఎత్తులు ప్రాసలు కాదు, ఆ పదాల పోహళింపు ఉంటుందా, ఏ పదం తర్వాత ఏ పదం ఎక్కడ సమాసం వాడాలి, ఎక్కడ విడివిడిగా చెప్పాలి, ఈ ప్రజ్ఞ మనం గమనించాలండి. నలువ మొగములెట్లు సృజన ప్రథమాగమునందలిర్చు, బ్రహ్మదేవుడి ముఖాలు సృష్టి చేసే మొట్టమొదటి రోజున ఎలా ఉంటాయో అలా ఉన్నాయట పాండురంగస్వామి యొక్క ఆలయానికి ఉండే 4 వాకిళ్ళు. ఎంత గొప్ప పోలికండి, ఎంత విచిత్రమైన పోలిక, ఎంత ఉన్నతమైన పోలిక. అసలు నాకు అర్థం కాదు. ఇంకోటి, బ్రహ్మదేవుడి ముఖాలు సృష్టి మొదటి రోజున ఒకలాగాను చివరి రోజున ఒకలాగా మధ్యలో వేరే రకంగా ఉంటాయా? ఉంటాయి. ఎదన్నం పురుషోభుంగ్తే తదన్నా స్తస్య దేవతా అని ఏ భావాలు మనకుంటాయో ఆ భావాలే మన దేవతలకు కూడా ఉంటాయి.